హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ బజ్జీ ఈ దోసకాయ బజ్జీ కోసం ఒక పెద్ద దోసకాయ తీసుకొని మీడియం సైజు ముక్కలుగా చేసుకొని విత్తనాలు తీసేసేయాలండి విత్తనాలు కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వన్ స్లైస్ ఉంచుకొని పెట్టుకోవచ్చు దాంతోపాటు ఒక టెన్ గ్రీన్ చిల్లీస్ ఇంకా ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలి ఇలా ఈ స్లైసెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ వేసి ఇందులో కొద్దిగా పసుపు ఇంకా ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి వీటిని మధ్యలో ఒకసారి కలుపుకొని వాటర్ సరిపోకపోతే ఇంకొద్దిగా హాఫ్ గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మనకి ముక్కలన్నీ బాగా మగ్గిపోయి సాఫ్ట్గా అవుతాయండి ఒక ముక్క కట్ చేసి చూసుకుంటే మనకి తెలిసిపోతుంది అప్పటికి ఇంకా రాగా ఉంటే ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన ఈ దోసకాయ ముక్కలన్నిటిని పక్కన పెట్టి ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే దోసకాయ బజ్జీ రెడీ అవుతుంది ఈ పచ్చడికి కొద్దిగా తాలింపు పెట్టుకొని వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా పుల్లగా కమ్మగా ఉంటుందండి మరి ఇంత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్